నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా ఎవరికి చోటు దక్కుతుంది? పిసిసి నూతన చీఫ్గా ఎవరిని నియమిస్తారు? కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో ఇప్పటికైనా క్లారిటీ వస్తుందా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వేళ ఆశావాహుల్లో ఎన్నో అంచనాలు. మరి ఈసారైనా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? పదవుల భర్తీ ఉంటుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. రోజురోజుకు సీరియల్లా సాగుతోంది. ఆరోపణలు, విమర్శలు, ప్రత్యారోపణలతో కుటుంబ పరువు రోడ్డుకెక్కిందని దువ్వాడ ఫ్యామిలీతో పాటు మాధురి ఆరోపించడం సంగతి అందరికీ తెలిసిందే. సరే, దీనికి పులిస్టాప్ పెట్టడమే మార్గమే లేదా? అసలు ఇంటి సమస్యలోకి రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. ఆశల పల్లకిలో అన్నట్లుగా మారింది తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యవహారం. ఇప్పటి వరకు పదవుల కోసం వేచి చూసి చూసి ఉసూరుమన్న నేతల్లో మళ్లీ ఉత్సాహం మొదలైంది. ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనకు వెళ్లనుండటమే దీనికి ప్రధాన కారణం. మరి ఈసారైనా లీడర్ల ఆకాంక్షలు నెరవేరుతాయా? పదవుల భర్తీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. పదవుల పంపకాలపై చర్చించేందుకు మళ్లీ హస్తిన బాట పడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లొచ్చిన ముఖ్యమంత్రి ఆ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. మళ్లీ ఈ నెల 16న హైకమాండ్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు తెలంగాణ సీఎం. ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, వీలైతే సోనియా గాంధీతో పాటు పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్తో సమావేశం కానున్నారు. పార్టీ అధికారంలోకొచ్చి సుమారు 9 నెలలవుతుండటంతో పదవుల కోసం నేతలంతా గంపడాసలతో ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి మరోమారు తీసుకెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల తర్వాత కూడా పలుమార్లు హస్తిన పర్యటనకొచ్చారు రేవంత్ రెడ్డి. వచ్చిన ప్రతిసారి పదవుల భర్తీకి సంబంధించి హైకమాండ్ పెద్దలతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇటీవలే కురియన్ కమిటీ సైతం తన నివేదిక సమర్పించడంతో కొద్ది రోజుల క్రితమే పదవుల పంపకాలుంటాయని భావించారు. కానీ అలా జరగలేదు. ప్రస్తుత పర్యటనలో ఎలాగైనా అధిష్టానం పెద్దలను ఒప్పించి గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ, పిసిసికి నూతన చీఫ్ నియామకంపై చర్చించనున్నారు సీఎం. వీటితో పాటు బీసీ, రైతు, విద్యా కమిషన్లు సహా మరికొన్ని కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై హైకమాండ్తో ఆమోదముద్ర వేయించుకోవాలని యోచిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలాంటివన్నీ కలిపి 20 నుంచి 30 పదవుల వరకు ఉండే అవకాశాలున్నాయి. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర పదవుల భర్తీపై నేతల ఆశలు, అంచనాలు ఎలా ఉన్నా ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్న అంశాలు రెండున్నాయి. ఒకటి మంత్రివర్గ విస్తరణ, మరొకటి పిసిసి నూతన అధ్యక్షుడి నియామకం. మొదటగా మంత్రివర్గ విస్తరణ విషయానికొస్తే, గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం చూస్తే 18 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. అంటే సీఎంతో పాటు 18 మంది ఆమాత్యులు ఉండవచ్చు. ప్రస్తుతం 12 మంది ఉండడంతో మరో 6 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. జిల్లాలు సామాజిక వర్గ సమీకరణాలు అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. ఇదే సమయంలో 1-2 ఖాళీలను భర్తీ చేయకుండా ఉండొచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీ పర్యటనకు వెళ్లనుండడంతో సీనియర్లు, జూనియర్లు ఎవరికి వారే ఆశలు పెంచుకుంటున్నారు. నిజానికి ఎన్నికల ప్రచారం సందర్భంగా మధురాజులకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు.
ఈ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి అమాత్య యోగం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరుపైన ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనే కాదు, అంతకుముందు కూడా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు బల్మూరి వెంకట్. పైగా అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఈయనకు మంచి పేరే ఉంది. పైగా ఇటీవలే ఈయనకు ఎమ్మెల్సీ కూడా దక్కడంతో అంచనాలు మరింత పెరిగాయి. మున్నూరు కాపు కురుమ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సీఎం నిర్ణయించారు. మున్నూరు కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ పేరు ప్రధానంగా ఈ లిస్టులో వినిపిస్తోంది. కురుమ సామాజిక వర్గం నుంచి బీర్లా ఆయిలయ్యకు పదవి ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఎస్టీ సామాజిక వర్గానికి ఒక పదవి ఖాయమని చెబుతున్నారు. ఈ కోటాలో చూస్తే దేవరకొండ ఎమ్మెల్యే భాను నాయక్ లేదంటే ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల్లో ఒకరికి ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మ బొజ్జకు అమాత్య యోగం దక్కవచ్చని చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ విషయానికొస్తే మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరుపైన ప్రచారం సాగుతోంది. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కవచ్చని అంటున్నారు. ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోనూ పలువురు ఆశావహులున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే కొత్త వారికి పదవి లభించవచ్చని లెక్కలేసుకుంటున్నారు జూనియర్లు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు గట్టిగా ఆశలు పెట్టుకున్న మరో అంశం నూతన పీసీసీ చీఫ్ నియామకం. గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్గా ఉన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ హైకమాండ్ మరో మాట లేకుండా రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేసింది. అప్పట్నుంచి జోడు పదవుల్లో కొనసాగుతున్నారు రేవంత్. లోక్సభ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో ఇప్పుడు కొత్త వారిని పీసీసీ చీఫ్గా చేయాలని భావిస్తోంది హైకమాండ్. పీసీసీ చీఫ్ పదవి కోసం అగ్రనేతలు పోటీ పడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, జగ్గారెడ్డి రేసులో ఉన్నారు. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ఉండడంతో పీసీసీ వేరే సామాజిక వర్గానికి ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో దళిత సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క పీసీసీ పీఠాన్ని ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఆయన ఉండడం, ఆయన సోదరుడు మల్లు రవి పార్లమెంట్ సభ్యుడిగా ఉండడంతో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు భట్టికి దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. కానీ ఆయన వర్గీయులు మాత్రం కర్ణాటక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా, పీసీసీ చీఫ్గా ఉండగా మల్లు భట్టికి సైతం అదేవిధంగా అవకాశం కల్పించాలని హైకమాండ్ దృష్టికి తమ విన్నపాలు చేరేలా అంతర్గతంగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. నగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన సంపత్ కూడా పీసీసీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న వయసులోనే ఏఐసీసీలో పనిచేసిన అనుభవం ఉండడం, కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలతో సత్సంబంధాలు ఆయనకు ప్లస్ పాయింట్గా మారాయి. సామాజిక వర్గం పరంగా చూసినా సంపత్కు సానుకూల వాతావరణం కనిపిస్తోందన్న ప్రచారం సాగుతోంది. బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు సైతం పీసీసీ చీఫ్ రేసులో గట్టిగా వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్తో పాటు 4 కార్యనిర్వాహక అధ్యక్ష పదవులను సైతం భర్తీ చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. టీపీసీసీ కార్యవర్గంలో మరో ప్రధానమైన పదవి ప్రచార కమిటీ చైర్మన్. ఈ పోస్టుకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. బీసీ కమిషన్తో పాటు రైతు, విద్యా కమిషన్లు, ఇతర కార్పొరేషన్ పదవులకు సైతం పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బీసీ కమిషన్ చైర్మన్గా విహెచ్ నిరంజన్ పేర్లపై ప్రచారం సాగుతోంది. రైతు కమిషన్కు కోదండిరెడ్డి, విద్యా కమిషన్కు ఆకునూరి మురళి పేర్లు దాదాపు ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. చివరి నిమిషంలో కొన్ని పేర్లలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్న ఈ నెల 19 లేదంటే 20 పదవుల భర్తీపై ఓ ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.